అందరికీ శుభవార్త లార్డ్ జీసస్ టెంపుల్ వారు నిర్వహిస్తున్న యేసే ఆశ్రయం దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహు బలంగా వాడబడుచున్న దైవజనుడు రెవరెండ్ సుదర్శన్ బోనాల గారు ప్రతిరోజు ఉదయం 11:30 ఆరాధన టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ వాక్య సందేశం అందించి ఈ కొరకు ప్రార్థించదరు రెవరెండ్ సుదర్శన్ బోనాల గారి అద్భుతమైన వర్తమానాలు వీక్షించండి దైవ ఆశీర్వాదాలు పొందండి డోంట్ మిస్ ఏ కుమారుడిది బోన్ క్యాన్సర్ అని చెప్పి భస్మతారక హాస్పిటల్లో ఆ మోకాలు పైకి తీసేశారండి కాలు ఈ కాలు స్పర్శ కూడా లేకుండా చేసేసారండి ఆ కాలు మీద ఏదో గడ్డ కూడా ఉంది చూపించండి గడ్డ ఆ గడ్డ చూపించాయా అది ఆ వాపు వచ్చేసి ఆ గడ్డ బాధ మరి కీమోలు మేము పెట్టం వెళ్ళి పోండి అవుతారు కదని చెప్పేసి తరిమేశారండి వాళ్ళని చాలా డబ్బులు ఖర్చు అయినాయి అప్పటికే ఎన్ని సంవత్సరాలు బట్టి బాధపడుతున్నారయ్యా మీరు ఇప్పటికీ అలాగా 3 సంవత్సరాలు ఒక ఈ బాబు పెద్దోడు 19 సంవత్సరాల వయసు ఉంది ఆ బాబుకి ఇంటికి పెద్దోడు ఇంకో పాప ఉంది మరి బిడ్డలు వ్యవసాయం చేసుకుని బ్రతికేటోళ్ళు ఈ బాధ ఆ పిల్లోడిని బట్టి ఆ పిల్లోడు బాధ ఇంకా కీమోలు ఎప్పుడైతే పెట్టలేదో మరి పెట్టనన్నారో వాళ్ళు వీళ్ళకి వాళ్ళు ఇంటికి వచ్చేసారు మరి మూత్రం కూడా రాకుండా కడుపు ఉబ్బిపోయి 2-3 రోజుల ఎన్ని రోజులు అమ్మ మూత్రం రాక 2 రోజులు అయింది 2 రోజులు మూత్రం రాకపోయేసరికి కడుపు ఉబ్బిపోతే మళ్ళీ మీది అసలు ఏ ఊరు అసలు మీది కమ్మన్ పక్కన చెరుమాదర్ నేలకొండ ఫిల్మ్ అరే ఖమ్మం దగ్గరికి తీసుకెళ్తే అప్పటికప్పుడు ఆయనకి టాయిలెట్కి అది పెట్టి తీసుకొచ్చారంట ఈ 3-5 రోజులమ్మ ఇప్పుడు బాగా ఇబ్బంది పెట్టేది పిల్లోడు ఇక 4-5 రోజులుగా ఆ పిల్లోడు మనం ఇక నేను చనిపోతాను అని ఎంతో ఏడుస్తున్నాడంట అంటే మాటలు ఇక నిద్రపోకుండా రాత్రి బావుల్లో నిద్రపోకుండా బాధపడుతున్నాడంట చాలా బాధ ఎన్ని రోజులు పడ్డాడు అట్లా బాధ 5 రోజులు నిద్రపోలేదు రాత్రులు పగలు అనేది లేదు ఇక నిద్రపోకుండా ఏమంటున్నాడు అసలు ఆమె భయంకరమైన మాటలు ఇక నేను ఉండను నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు చెల్లె పుట్టింది చెల్లెనే చూసుకోండి నేను మీ కొడుకును కాదు మీరు ఇంక ఈ రోజే నన్ను చూస్తారు ఎట్టయినా ఒక కాలు పోయింది ఇంక ఈ కాలు కూడా పడిపోయింది నా జీవితం అంతా కట్ అయిపోయింది అనేది ఏదో ఏదో భయంకరమైన మాటలకి ఒక్కదాని 4 గోడల మధ్యలో కుమిలి ఏడ్చుకుంటూ ఉండేదాన్ని ఆయన ఈ స్థలానికి ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి ఈ స్థలానికి మొన్న అనుకోకుండా మీది వాక్యం టీవీలో చూసా చూసి అసలు ఈ నెంబర్ కలిసిద్దా కలవదా అన్నట్టుగా వాళ్ళు చేసా చెయ్యంగానే ఎమ్మటి సిస్టర్ ఫోన్ ఇచ్చింది అలా ఎమ్మటి మీకు కాల్ చేసి మీకు ఫోన్ ఇచ్చింది ఫోన్ ఇస్తే మీరు మాట్లాడారు అమ్మ తర్వాత మాట్లాడతామ్మా అని అన్నారు ఎమ్మటి మరి 12 గంటలకు ఫోన్ చేశా మీరు మాట్లాడారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసినాక ఒక 4 గంటలు మంచిగా ఉండు బాబు మళ్ళీ 9 గంటల నుంచి అదే స్టార్ట్ చేసిండు ఆ నైటే కారు కట్టించుకొని అసలు దైవజన్ కాడికి వెళ్ళిపోదామని అంత ఆశ వచ్చింది ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఎట్లా ఉన్నాడు అది చెప్పమ్మా ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కొద్దిగా మంచిగా ఉండు సికాకు అనేది తగ్గింది కొద్దిగా నిద్ర కూడా కొద్దిగా మంచిగానే పోతుండు కాకపోతే అంత లేదు అన్నం అయితే అసలు అక్కడ తినలేదు ఫస్ట్ అన్నం అంటే పక్కకు నెట్టేసేవాడు చేతులు గుంజేవాడు కొరికేవాడు అన్ని ఇసిరేసేవాడు ఇవన్నీ కూడా కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కొంచెం అన్నం తింటుండు అన్నం అయితే ఫస్ట్ కడుపు నిండా తింటుండు ఏది అందరూ చప్పలు కొట్టండి గట్టిగా హల్లెలూయా ఆ పిల్లోడు ఆ శరీరం కూడా ఇట్లా లేదండి ఎండిపోయి ఉంది ఇప్పుడు నిన్న ఒక్కరోజే కదా మీరు వచ్చినట్లు లెక్క మొన్నటి వదిలేసి నిన్న ఒక్క రోజులో రాత్రి కూడా దేవుని కృపను బట్టి ఆ బిడ్డ మొన్నటి దినాన రాత్రి వచ్చారు ఆ రాత్రి రాకపోతే ఆలో ఆ బిడ్డ వాళ్ళకి దక్కేవాడు కాదు ఇక్కడ చేరి దైవజనులు వచ్చి ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేశాక నాలో ఉన్న భయం అంతా పోయింది అందరూ చప్పట్లు కొడతామండి గట్టిగా నాలో ఉన్న భయం అంతా అసలు ఏంది అనేది అసలు భయం అంతా పోయింది ఫస్ట్ ధైర్యం వచ్చేసింది కొండంత ధైర్యం వచ్చేసింది మందిరంలో అడుగు పెట్టాక దేవుని స్తోత్రం తను చనిపోతాననేటువంటి భయము ఆ బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు నా కుమారుడు ఏమైపోతుందనేటువంటి వేదన ఈ స్థలంలో నిన్నటి దినాన్ని నుంచి అది వెళ్ళిపోయింది దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా దేవుని బిడ్డవేనా ఈరోజు ఇంత హాయిగా ఆ కుర్చీలు కూర్చోగలిగాడండి ఆ బిడ్డ చప్పట్లు కొడతాం మరొకసారి ఆమేన్
మై మనుగురా బాబు నీలో ఏం మారిపోచ్చిందో నానా, ఏం రాబోతే రాలేదని చెప్పు నానా. ఓకేనా? ఎన్ని సంవత్సరం బట్టి బాధపడుతున్నాడు బాబు? 2 సంవత్సరం బట్టి. ఆ కాళ్ళు నువ్వు చెప్పు, ఏమైనా మార్పు వచ్చిందా? లేకుంటే నీకేం ఏం మార్పు వచ్చిందమ్మా? కాళ్ళు కాళ్ళు సాగు వచ్చేసిందా? వస్తున్నాడు. అంతకుముందు నీ సపోర్ట్ ఉండాలా? ఎవరెవరు వచ్చారు మీరు ఎక్కడి నుంచి? నువ్వు తండ్రివా? ఆమేన్. మీ అబ్బాయికి బాగు అయిందా? ఏంటి అసలు ఆయనకి అయింది? ఏమైంది? పశవాసం వచ్చి పడిపోయింది సార్. పక్షవాతం వచ్చి పడిపోయాడా? పడిపోయింది. మాట కూడా పడిపోయింది సార్. ఇప్పుడు ఏసయ్యా అని చెప్పు. చూడు మైక్ ఇవ్వండి. ఏసయ్యా. ఇంకేమైనా మాట్లాడతావు? మీ అమ్మ పేరేంటి? లక్ష్మి. నీ పేరేంటి? నాగరాజు. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. అంతకు మించింది ఇంకేం కావాలి? ఇప్పుడు ఆ బాబు రెండు కాళ్ళు సమానం పెట్టేశాడు చూడండి. ఆమె రెండు కాళ్ళు సమానంగా పెట్టాడు. చప్పట్లు కొడదమ్మా గట్టిగా. రెండు కాళ్ళు సమానంగా స్ట్రెంత్ ప్రార్థన చేస్తా. 3 తపాలుగా దేవుడు నిన్ను ముట్టాడు. నాగరాజు నువ్వు ఇట్లా నడుస్తావు అనుకున్నావు? అసలు నువ్వు చచ్చిపోతానేమో అనుకున్నా. చచ్చిపోతాను అనుకున్నావా? ఇప్పుడు కూడా ట్రైన్ ఇక్కడ నడపోతే చనిపోతానని అనేసి డిసైడ్ అయిపోయింది. బాబోయ్ ఇక్కడికి తీసుకుపోమ్మా, ఒక్కసారి తీసుకుపోమ్మా అనేసి హాస్పిటల్ తీసుకుపోమంటే ఇక్కడ తీసుకొచ్చింది అయ్య గారు. నాగరాజు ఇప్పుడు నీకు ఎంత సంతోషం ఉందా? ఒక్క మనిషి సహాయం లేకుండా నడవలేని ఈ బిడ్డను ఏసయ్య బాగు చేశాడు. ఆమేన్. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళావా? హాస్పిటల్ పోయి ఏమన్నారు వాళ్ళు? కాలు రాదు, చేయి రాదు అన్నారా? ఇప్పుడు వచ్చేసిందమ్మా, కాలు వచ్చేసినట్టే కదా. ఆమెను ఎంత అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, మన దేవుడు గొప్పవాడు. చెప్పండి అందరూ, ఈ స్థలంలో తగ్గకపోతే ఈ రోజు చనిపోవాలని నిర్ణయంతో తండ్రి తల్లి ఎక్కడ ఉన్నారు? ఇక్కడ రండి. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎంతోమంది బ్రతుకులు ఈ విధంగా మరణాలను దేవుడు తప్పిస్తుండడు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక రకంగా చాలా దుఃఖంగా ఉంది. ఈ తమ్ముడు చిన్న వయసులో భార్య ఈయనని కొట్టడం, నువ్వు బ్రతకమని చెప్పటం, ఈ బిడ్డ ఏడ్చుకుంటుండడం, తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎక్కడికి తీసుకెళ్ళలేకపోవటం, ఈరోజు యేసు ఈ ఆశ్రయపరములో దేవుడి బిడ్డకి విడుదలని చేశాడు. ఆమే ఆమే. యాకోబుని దేవుడు ప్రేమించాడంట, యాషోవుని దేవుడు ద్వేషం. ఎందుకంటే ఒక మాటలో చెప్తే ఇద్దరు ఒక తల్లి బిడ్డలే, ఇద్దరు కవలు పిల్లలు. యాషోవు యాకోబు కవలు పిల్లలు. అయితే దేవుడు యాషోవుని గురించి యాకోబుని గురించి కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను యాకోబుని ప్రేమించాను కానీ యాషోవుని ద్వేషిస్తున్నాను. ప్రియులారా గమనించండి, ఈ మాట మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యాకోబు భక్తి కలిగినవాడు. ఎంత భక్తి కలిగినాడు అంటే అతను దేవునికి చాలా కృతజ్ఞత కలిగినటువంటి వాడు. తన యొక్క తండ్రి, తన యొక్క తాతగారు, తన యొక్క తండ్రి వాళ్ళు ఏ విధంగా భక్తి కలిగినటువంటి వారు ఉన్నారో యాకోబు కూడా అంత భక్తి కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూసేవాడు యాకోబు. దేవుని స్వరము వినాలనేటువంటి ఆశ కలిగిన వాడు యాకోబు. ప్రియులారా గమనించండి, యాకోబు దేవుని ఎడల భక్తి భయము కలిగినటువంటి వాడై ఉన్నాడు. యాషోవా అలాంటి వాడు కాదు. ఈరోజు చాలామంది లోకంలో చాలా సంపాదించుకోవాలని, ఓడబెట్టుకోవాలని, గొప్పవాళ్ళుగా ఉండాలని పెద్దగా ఉంటారు, కానీ భక్తి లేనటువంటి వారిగా ఉన్నారు. అందుకని వాళ్ళని గురించి, యాషోవుని గురించి ఏమన్నాడు దేవుడు చూడండి. ఆ ఈ వచనం చదవండి దయచేసి, 3వ వచనము. యాషోవును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. చూడని గమనించండి, ఈరోజు నాడు భక్తి లేనటువంటి వాళ్ళని మనం చాలా మందిని చూస్తాం, భక్తి లేనటువంటి వాళ్ళని చూస్తుంటాం.
వాళ్ళు ఎంతసేపు సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి, ఇక దేవుడు ఇంకా ఇంకా ఏది ఉండదు వాళ్ళకే. మరి దేవుని బిడ్డలారా గమనించండి, వారు ఎంత ఉన్నతంగా ఉన్నా దేవుడు అంటాడు నేను వాళ్ళని మళ్ళీ నేలను పడేసేస్తా. ఎంత ఉన్నతంగా ఉండటానికి ప్రయాసపడిన భక్తిహీనులు వాళ్ళు నాశనమైపోతారు. దేవుడు అంటాడు యాకోబుని, యాకోబుని గురించినటువంటి దేవుడు చాలా వాగ్దానాలు కూడా మనకు చేస్తాడు. దేవుని వాక్యం మనం చూసినట్టే సంతృష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభసాధకమై ఉంది. సంతృష్టి సహితమైనటువంటి దైవ భక్తి. ప్రియులారా, మనము ఆదికాండము 28వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం, చదువుదాం, చూడండి. ఈయన యొక్క భక్తి, ఈయన యొక్క విశ్వాసము మరి ఏ విధంగా ఉందో. ఆదికాండము 28వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యాకోబు ఏమన్నాడు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడయ్యుండును. ఆమేన్. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటి అంటే, మరి యాకోబు తన తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. తన తండ్రి యాకోబుని దీవించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆ దీవుని కొరకు ఆయన ఎన్ని తిప్పలపడ్డాడో ఈ వాక్యంలో మనం చూస్తే అర్థమైంది. ఆ దీవుని ఎందుకంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. నరుడు ఎంత కష్టపడ్డా, నరుడు ఎంత ప్రయాసపడ్డా, దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఆశీర్వాదం లేకపోతే నరుడు ఎంత కష్టపడ్డా. యాషావంట ఎంతో పెద్ద చుట్టూరు కోట గోడలు కట్టుకున్నాడంట, బలమైన. ఇక ఎవడో అతను ఏమి చేయలేనంతగా, అయినా కూడా దేవుడు వాటిని కూల్చివేస్తాను. ప్రియులారా గమనించండి, ఈరోజు లోకములో చాలామంది ధనాన్ని సమకూర్చుకుని, బంగారాన్ని సమకూర్చుకుని, వెండిని సమకూర్చుకుని, భూములు సమకూర్చుకుని, ఇళ్ళు సమకూర్చుకుని, అయ్యో అనేక రకాలైనటువంటి వస్తువులని సమకూర్చుకుని ఈ లోకంలో ఆనందిద్దాం అనుకుంటున్నారు, ఈ లోకంలో సంతోషిద్దాం అనుకుంటున్నారు. ఈరోజు నాడు ఈ కరోనా చూడండి, అందరి ఆశయాలన్నీ నాశనమైపోయాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకుంటారు, నేను ఒక భూమి అమ్మితే బోర్డెన్ డబ్బులు అనుకుంటారు. పాపం వాళ్ళు ఆశలన్నీ. ప్రియులారా, కొంతమంది నాకు ఒక ఎకరం ఉంది, లేకపోతే నాకు ఒక ఇల్లు ఉంది, నాకు అది ఉంది అనుకుంటున్నారు. ఈరోజు ఏది ఉన్నా అన్నీ సున్నా అన్నట్లుగా అయిపోయింది మన పరిస్థితి. ప్రియులారా గమనించండి, ఈరోజు దేవుని ఎడల భయము భక్తి అనేటువంటిది మనుషులలో లేకపోయింది. ఈరోజు నాకు ఒక అనిపిస్తూ ఉంది, ఒక్కొక్కళ్ళు ప్రయాసపడుతుంటారు. ఒక 15,000, ఒక 20,000, ఒక జాబ్ విషయంలో ప్రయాసపడుతూ ఉంటారు. ఎంత అంటే ఆ డబ్బుల కొరకు ఎంత రిస్క్నైనా తీసుకుని రాత్రింబవ్వలు కష్టపడుతూ ఉంటారు. ధనము కోసం రాత్రింబవ్వలు కష్టపడుతూ ఉంటారు. కొంతమంది కష్టపడింది కష్టపడ్డట్టుగా తీసుకొచ్చి అప్పులకి కడతారు, కష్టపడ్డది కష్టపడ్డది తీసుకొచ్చి వడ్డీలకు కడతారు, కష్టపడ్డది కష్టపడి తీసుకొచ్చి అనారోగ్యాలకి, అంటే ఆరోగ్యం పోగొట్టుకున్న అనారోగ్య వ్యాధులకి పెడతూ ఉంటారు. ప్రియులారా గమనించారా, ఈరోజు గమనించండి, ఈరోజు భక్తి ఎంత గొప్ప శక్తి అంటే, మరి ఈరోజు నా దేవుని వాకిస్తుంది. కొంతమంది అంటే పైకి భక్తిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన ప్రజలు ఉన్నారంట. పైకి మాత్రం అబ్బో దేవుడు అంటే చాలా భక్తి కలిగిన వారుగా, దేవుడు అంటే చాలా భయం కలిగిన వారుగా ఉంటారంట. కానీ మరలా ఆ శక్తిని ఆశ్రయించిన ప్రజలుగా ఉన్నారంట. ప్రియులారా, మనం కీర్తన గ్రంథంలో ఒక చక్కటి మాటను నేను మీకు చూపిస్తాను. 128వ కీర్తనలో మనం చదువుదాం, చూడండి. మొదటి వచనంలోనే యెహోవ యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నాడు
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో యందు నడిచేవారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడిచేవారు అందరూ ధన్యులు. ఏమని ఉంటుంది అక్కడ? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే, దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటే, దేవుని ఎడల నీతిని కలిగి ఉంటే ఏం చేస్తావు? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. యాకోబు అదే అంటాడు, దేవా దేవా నేను నా తండ్రిని నా తల్లిని నా అన్నను అందరిని విడిచిపెట్టేసి నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిన ఆ స్థలంలో నువ్వు నాకు తోడుగుండి, తినటానికి ఆహారము, ధరించటానికి వస్త్రములు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనకు కావాల్సింది అందే కదండి, మనకు తినే ఆహారము, ధరించటానికి వస్త్రాలు. ఆహారము, వస్త్రాలు, మనము వెళ్ళిన ప్రతి స్థలములో దేవుడు మనకు తోడుగున్నాడని అర్థం. అదే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా మా జీవితంలో ఈ కరోనా కాలంలో కూడా అనేకమైన సమయాల్లో సందర్భాల్లో కూడా నేను చెప్తున్నాను, అలాగే తినటానికి ఆహారాన్ని దేవుడు ఇస్తాడు, తినే ఆహారాన్ని దేవుడు ఇస్తాడు. ఈరోజు నాడు చాలామంది భోజనం ఇస్తాడా దేవుడు? ప్రార్థనకు వస్తే భోజనం పెడతాడా? ప్రార్థనకు వస్తే మనకని బట్టలు ఇస్తాడా? ప్రార్థన ప్రార్థన అంటున్నారు, మన పనులు మనం చేసుకోవాలి అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రియులారా, సంతృష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు చేసిన ప్రార్థన అదే, చిన్న ప్రార్థన. ఏమన్నాడు దేవుడు? ఆయన దేవుడితో ఏమని చెప్పుకుంటున్నాడు? ఇదిగో నేను వెళ్ళిన స్థలంలో తినటానికి ఆహారము, ధరించడానికి వస్త్రములు. అక్కడ గమనించినట్లయితే ఆయన ఇంకో మాట అంటాడు, నేను వెళ్ళిన స్థలములో నువ్వు నాకు తోడుగా ఉండి నాకు ఇవన్నీ దయచేసి తిరిగి మళ్ళీ క్షేమముగా నా తండ్రి గృహానికి నన్ను చేర్చితే, ఆయన అంటాడు, నా రాబడి అంతట్లో పదవ భాగానికి ఇస్తాను. హల్లెలూయా. దేవా, నువ్వు నాకు ఈ కార్యం చేస్తే నేను ఈ కార్యం చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నాడు మన యొక్క జీవితాల్లో, మన యొక్క బ్రతుకుల్లో ఒక నిబంధన అనేటువంటిది మనకు. దేవుని ఎడల నిబంధన ఉందా? దేవునికి ఎడల యొక్క నిబంధన. చాలామంది ఏదో ఆదివారం వస్తున్నాము, లేకుంటే ఏదో ప్రార్థన చేసుకుంటున్నాము, ఏదో వాక్యం చదువుకుంటున్నాము అని చాలామంది అంతవరకు ఉంటున్నా. దేవునితో ఒక నిబంధన యాకోబు చేసుకున్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా గమనించండి, మనము దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధానములో ఒక నిబంధన, యాకోబు లాగా ఒక నిబంధన మనము చేసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటామో, దేవుడు మనం ఎలా ఉండాలో ఆయన అలా ఉంచుతాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వాని నువ్వు పూర్ణ శాంతి. ఈరోజు ఈ వచనంలో ఇంకో మాట చూస్తున్నట్లయితే, నీవు ధన్యుడవు, 128వ కీర్తనలో నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీలోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. చప్పట్లు కొట్టండి, అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. నీలోకిట నీ భార్య ఎలా ఉంటుంది అంట? అందరు ఆశ ఏంటంటే భార్య మంచిగా ఉండాలని ప్రతి భర్త కోరుకుంటాడు, భార్య బాగుండాలి. యాకోబు వెళ్ళి తన సొంత మామ కూతుర్ని చూసి ప్రేమించి మనసులో వివాహం కూడా చేసుకున్నాడు. ప్రియులారా గమనించండి, ఆయన ఇష్టపడ్డాడు. ఈరోజు నాడు ప్రతి పురుషుడు స్త్రీని చూసినప్పుడు, ఆ స్త్రీ ఇలా ఉంటే నా భార్య ఇలా ఉంటే బాగుంటుంది, నా భార్య ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఈరోజు నాడు చాలామంది, అతి తక్కువ మంది భార్య భర్తలు అన్యూన్యంగా ఉంటారు. భర్తను గౌరవించే భార్యగా కొంతమందే ఉంటారు. భర్త కూడా భార్యని, తనకు ఇష్టమైనటువంటి భార్యని తనకు ఇష్టమైనట్లుగా నడుచుకోవాలని చెప్పేసి భర్త లోపల ఆశ ఉంటుంది. కానీ ఈరోజు చాలామంది భార్య భర్తల జీవితంలో మనం గమనించినట్లయితే, భర్తకు భార్య, భార్యకు భర్త చాలా వ్యతిరేకంగానే ఉన్నారు, చాలా వ్యతిరేకంగా ఉన్నారు. భర్త మాట భార్యకు పడట్లే, భార్య మాట భర్త పడట్లే. ఎందుకంటే ఈ లోకంలో ఎదుగుపోవాలని భక్తి లేనటువంటి వారు ఉన్నారు, కానీ వారు ఆశిస్తారు కానీ
వారేమి కూడా పొందుకోలేరు. ఈరోజు చాలామంది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి దేని గురించి కలుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగ్యచుండి కదా. చూడండి, మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు, మీకు దొరకటలేదు. ఈ రోజు నాడు చాలా మంది భక్తిహీనులు ఆశిస్తారు కానీ వాళ్ళకి ఏమీ దొరకదని వాక్యం సెలవిస్తుంది. చదవండి ఇంకా, నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగునందున దొరకదు. చూడండి, ఈ రోజు చాలా మంది జీవితాల్లో దేవుని అడగటం మానేసి మనుషులతో పోరాడతారు. లేకుంటే పరిస్థితులు ఇట్లా అయిపోయినాయి, పరిస్థితులు అట్లా అయిపోయినాయి, వీటిని మరుగు చేసుకోవాలి, మంచి చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. ఎత్తైన శిఖరాలకు ఎక్కుపోవాలనుకుంటారు, గొప్పవారుగా ఉండాలనుకుంటారు. మీరు ఆశిస్తున్నారు కానీ మీకేమీ కూడా దొరకట్లే. ప్రియులారా, అడిగినా కూడా ఎలా అడుగుతారంట? భోగములెత్తుమ అడుగుతున్నారని వాక్యంలో ఉంది. అక్కడ చూడండి, మీరు అడిగినను మీ భోగల నిమిత్తంగానే అడుగుతున్నారని చెప్పేసి 3వ వచనంలో చూసినట్టే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. ప్రియులారా గమనించండి, భక్తి అనేటువంటిది దేవుని యొక్క శక్తి మనలో ఉన్నదని అర్థం. అందువలన ఈ కీర్తనలో అంటాడు, ఒక మానవుడు ఏ విధంగా నడుచుకోవాలి, ఒక మానవుడు ఏ విధంగా బ్రతకలో ఈ కీర్తనలో చాలా స్పష్టంగా మనకు ఉన్నది. చూడండి 3వ వచనంలో నేను చదువుతాను, నీ లోకట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల ఉండును. భార్యను గురించి చెప్తున్నాడు. ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన యొక్క భార్యను గురించి చెప్తాడు. నీ లోకట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి, చప్పట్లు కొట్టడు గట్టిగా, నీ లోకట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి. హల్లెలూయా. నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లాగా ఉంటుందంట. ఈరోజు నిజంగా కొంతమంది భార్య గురించి టెన్షన్ పడతారు, కొంతమంది అయితే భార్య గురించి అసలు టెన్షనే పడరు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మరి యెహోవయందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొన్ని ఆడబడను. యెహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొన్ని అంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఒకేలా అది ముత్యము కంటే కూడా అమూల్యమనేది వాక్యం సెలవిస్తుంది. గుణవతి అయిన భార్య దొరకటం చాలా కష్టం, ఒకవేళ అలా దొరికితే ముత్యము కంటే అమూల్యమనేది గుణవతి అయినటువంటి భార్య. అలాగే 3 రాలైన భార్య కూడా ఉంది. ఏం చేస్తుందంట ఆమె? తన 3 రాలు ఏం చేస్తంట? తన ఇంటిని పెరికి వేసుకుంటుందంట. జ్ఞానవంతురాలు ఏం చేస్తంట? ఇల్లుని కట్టుకుంటుందంట. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. కొంతమంది అన్నదమ్ములు మాట్లాడతారు, అక్క జల్లులు మాట్లాడతారు, తల్లి తండ్రులు మాట్లాడతారు, భర్తకి వ్యతిరేకంగా ఉంటారు. ఒక సోదరుడు వచ్చి, అంటే ఇలా చాలామంది వచ్చారు, భార్య అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళ అమ్మ మాట వాళ్ళ తమ్ముడు మాట వింటుందంట. ఏదైనా వాళ్ళు ఏది చెప్తే అదే భార్య అతని మాట ఎన్నదంట. ఆయన వచ్చి ఏడుస్తున్నాడు, నా భార్య నా మాట ఎన్నదయ్యా. అలాగే భర్తను గురించి కూడా కొంతమంది చెప్తారు కానీ ఇక్కడ వాక్యంలో నేను మాట్లాడుతున్నాను. పిల్లలు గమనించండి, నీ లోకట నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే నీ లోకట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లివల్ల ఉంటుంది. అంటే నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు నాడు భార్య పాత్ర ఎంత గొప్పదే, తల్లిని మించిన పాత్ర భార్యదే. తల్లి చిన్న వివాహం కాకముందు తల్లి చూసుకుంటుంది కానీ వివాహం అయిన తర్వాత అన్ని చూసుకునేది తల్లి కంటే ఎక్కువ భార్యనే అన్ని విధాలుగా. దేవుని బిడ్డ నేను చెప్తున్నాను, నువ్వు విశ్వాసం కలిగి, నువ్వు నీతిని కలిగి, యథార్థత కలిగి, భక్తిని కలిగి నువ్వు ఉన్నట్లయితే నీ భార్య నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. దయచేసి గమనించండి. ఇంకో మాట చూస్తే, నీ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉంటారంట. గమనించారా? ఎక్కడ మనం భోజనం చేసేటప్పుడు ఈరోజు నాడు చాలామంది ఆ కుటుంబ జీవితాల్లో నేను చూస్తూ ఉంటాను, ఒకరికొకరు సంబంధాలు మనకు అది తెలుసు కానీ దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలో అందరూ కలిసి చక్కగా కలిసి భోజనం వాళ్ళ కాడ కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. కుమారుడు తండ్రి, కుమార్తె తల్లి అట్లా చక్కగా రౌండ్గా కూర్చుని
ప్రార్థన చేసుకుని చక్కగా భోజనం చేస్తారు. నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎలా ఉంటావు అంటే, ఉప్పు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు లేకుంటారు. చప్పలు కొడతామా మరోసారి ప్రియులారా, ఒక మానవుడు కోరుకునేది ఇదే. ఒక భర్త లేదా ఒక కుటుంబ యజమానుడు అతను చేసిన కష్టార్జితం అతను అనుభవించాలని, తన యొక్క భార్య తన మాట వినాలని, తన పిల్లలతో కలిసి చక్కగా సుఖంగా మంచిగా భోజనం చేయాలని ఒక ప్రతి మనిషి కోరుకునేది ఇదే, ప్రతి మనిషి ఆలోచన చేసేది ఇదే. కానీ ఈరోజు చాలామంది ఈ వాక్యానికి విరుద్ధమైన జీవితము వారి కుటుంబంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఇంకా కొద్దిగా మనం చదుదాము. నాలుగవ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడంట. ఎలాగ ఆశీర్వదించబడతాడు అంటే ఈ వచనంలో మనం చదువుదాం చూడండి. నీ జీవిత కాలం అంతా సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశ్రయించును. నీ జీవిత కాలం సియోనులో నుండి, దేవుని మందిరం నుండి దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. సియోను నుండి దేవుడు నిన్ను ఆశ్రయించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేముకు క్షేమం కలుగుట నువ్వు చూస్తావు. యెరూషలేముకు క్షేమం కలుగుట చూస్తావు. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. సియోను నుండి దేవుడు ఆశ్రయిస్తాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుని మందిరపు విలువ తెలవట్లే. నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠం. ఎస్ఏ ఆశ్రయం టీవీ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ పరిచర్యకు సహకరించి దైవ ఆశీర్వాదం పొందాల్సిందిగా కోరుచున్నాం. మా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3914105083 7, IFSI code SBIN 0013032, Raidarga branch, Manikonda. దైవ చిన్నల యొక్క సందేశములను మరియు యేసు ఆశ్రయపురమునందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునే యెడల మా యూట్యూబ్ ఛానల్ అందు BSR Ministries అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము.